మనకు మన పాఠశాలలో నుంచి 20 మంది పిల్లలు పరీక్ష రాస్తే 19 మంది పాస్ అయినారు. ఒక అబ్బాయి మాత్రం ఒక్క సబ్జెక్టులోనే కొద్ది మార్కులతో తేడాతో పోయినాడు. సో ఒక్క సబ్జెక్టులోనే పోయినాడు. ఆ పిల్లగాడు కూడా ఇప్పుడు సప్లిమెంటరీ రాస్తాడు. ఆ అబ్బాయి కూడా మేము మళ్ళీ ఈ సెలవుల్లో ఈ 15-20 రోజులలో ఆయన కూడా చదువు చెప్తాము. చెప్పిన తర్వాత ఆయన కూడా పాస్ అవుతాడు. మన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల చాలా కేర్ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, మన పాఠశాల ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది. మన పాఠశాలలో IFP ప్యానల్స్ ఉంటాయి. డిజిటల్ విద్యాబోధన ఉంటుంది. 5 తరగతులు ఉంటాయి, 5 IFP ప్యానల్ ఉంటాయి. మీరు ఒక్కసారి పాఠశాలకు వచ్చి చూసినట్లయితే పాఠశాలలో చాలా అత్యాధునికమైన ల్యాబొరేటరీ ఉంది. సైన్స్ ల్యాబొరేటరీ, మ్యాథ్స్ ల్యాబొరేటరీ, పాఠశాలలో చాలా ఆధునికమైన ల్యాబొరేటరీ ఉంది. తర్వాత చాలా 85 ఇంచుల టీవీ ఉంది. ఎవరింట్లో కూడా ఉండదు. 85 ఇంచుల టీవీలు ప్రతి క్లాస్ రూమ్లో ఉన్నాయి. ఆ టీవీల ద్వారా విద్యాబోధన జరుగుతుందండి. ఆ టీవీల ద్వారా విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే ప్రైవేట్ పాఠశాలల పై మెరుగులు గురించి మోసపోకండి. ప్రైవేట్ పాఠశాలలో కేవలం పై మెరుగులు మాత్రమే ఉంటాయి. ఆ పై మెరుగులు చూసి మోసపోకండి. ప్రభుత్వ పాఠశాలలో, మా పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్, ఎంఏ, ఎంఈడి, ఎంఏ బీఈడి, ఎంఎస్సీ బీఈడి, కొంతమంది అయితే PhD కూడా. మేము చదువుకు ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తున్నా కూడా మా చదువుని ఆపట్లే, మేము మా కెరీర్ని డెవలప్ చేసుకుంటున్నాం. కానీ ప్రైవేట్ పాఠశాల అలాంటి పరిస్థితి ఉండదు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, ఏ ఉద్యోగాలు రాని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తారు. ఒక నెల రోజులు ఒక టీచర్ చెప్తే సబ్జెక్టు, ఇంకో నెల ఇంకో టీచర్ చెప్తాడు, ఇంకో నెల ఇంకో టీచర్ చెప్తాడు. ఏ సబ్జెక్టు వానికి అర్థం కాకుండా పోతాడు. అలాంటి పరిస్థితులు లేవు. మీరు చూడండి, మాకు అవకాశం ఇవ్వండి. మీ పిల్లల్ని ఆనిముత్యాలలాగా తీర్చిదిద్దాం. ఇది నేను ఒక్కరిని కాదు, మా పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున మీకు ఇచ్చేటువంటి హామీ. మన పాఠశాలలో ఈ సంవత్సరం 9.5 గ్రేడ్ సాధించింది ఒక అమ్మాయి. 9.5 గ్రేడ్ సాధించింది. నేను కనీసం 3 ఈసారి 10/10 వస్తాయి అనుకున్నా, కానీ మరి వాళ్ళు ఏం పొరపాటు చేసారో తెలియదు. ఒక అమ్మాయిది రీవాల్యుయేషన్ కూడా పెట్టిస్తున్నాం. ఒక మార్క్ రావడం, ఒక గ్రేడ్ తక్కువ వచ్చింది. ఎందుకంటే రీవాల్యుయేషన్ పెట్టిస్తే ఆ గ్రేడ్ ఎందుకు తక్కువ వచ్చిందో కూడా పేపర్లు చూసినా లేదా పొరపాటు జరిగిందో అది కూడా తెలుస్తుంది. అందుకని మా పిల్లల మీద మాకు అంత నమ్మకం ఉన్నది. కాబట్టి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో నేర్పించండి. మంచి అవకాశాన్ని, ఇంటి దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని, మన గ్రామంలో ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. దూరపు కొండల నునుపు, అక్కడ పోయి ఏం జరుగుతుందో మీరు చూడలేరు. ఇక్కడ జరిగేది మీరు ఏ క్షణమైనా మా పాఠశాలకు రావచ్చు. మీకు పూర్తి హక్కులు, అవకాశాలు ఉన్నాయి. పర్వాలేదు, మీకు పూర్తి హక్కులు, అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి గ్రామస్తులు వస్తే మా పాఠశాలలో మేము ఏర్పాటు చేసినటువంటి అత్యాధునికమైన ల్యాబొరేటరీ, ల్యాబ్ మేము చేయటం ద్వారా విద్యను పొందిస్తాం. ఇంటినే చెట్టి వదిలే పెట్టి కాదు, అంత కాన్సెప్ట్ లోపల పెట్టేలాగా చేస్తాం. ఆ విధమైన సమాజం ఉంటుంది. పాఠశాలని ఒక NGO దత్తత తీసుకుంది. మన పాఠశాలని 3-5 సంవత్సరాలు దత్తత తీసుకుంది. దాదాపుగా కలరు, పిల్లలకు షూజుతో సహా పాఠశాల రూపురేఖలన్నీ మారిపోతున్నాయి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తర్వాత మా ప్రయత్నం మనం చేస్తున్నాం. తర్వాత మన స్కూల్లో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, మన ఊరు మన బడని. దాంట్లో పేరెంట్స్ అందరు జాయిన్ కాండి. పాఠశాలలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని దాంట్లో పోస్ట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్లో. పాఠశాలలో జరిగే అన్నీ కూడా మీకు కూడా తెలియాలి. కాబట్టి ప్రతి నా తల్లిదండ్రులందరికీ కూడా, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది, గ్రామస్తులది, గ్రామ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేసేది అంటే, అందుబాటులో ఉన్నటువంటి చక్కని బంగారు అవకాశాన్ని కోల్పోకూడదు. దూరపు కొండలు ఎండమావిలో నీళ్లు చూసి మన దగ్గర ఉన్న నీళ్లు ఉలకపోసుకోకూడదు. మన దగ్గర ఉన్న వనరుల్ని, మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులని, వాళ్ళ మేధస్సుని మీరు సక్రమంగా వినియోగించుకొని మీ పిల్లలందరినీ మా పాఠశాల పంపేయండి. ఒక సంవత్సరం పంపించి చూడండి, ఈ సంవత్సరం పంపించి చూడండి. ఏమన్నా మార్పు రాకపోతే నేను హామీ ఇస్తున్నాను. నేను ఒక సంవత్సరం పంపించి చూడండి, మీ పిల్లల్లో మార్పు వస్తుందో రావో చూడండి. ప్రైవేట్ పిల్లల్ని తీసుకురండి, మా ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని పెట్టండి, పోటీ పెడదాం. దాన్ని కూడా సిద్ధమే. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల్ని తీసుకురండి, కొత్త పాఠశాలలో పిల్లలు పెడదాం. పక్క పక్కన ఏంటి ఒక పోటీ పెడదాం. పోటీ పెడితే మరి దాంట్లో ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. రేపు August 15 ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. కాబట్టి ఏ స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే, మా పాఠశాలలో 3 ఫస్ట్ అక్షిత 9
హై గ్రేడ్ జంప్ అయింది. తర్వాత కీర్తి కీర్తి రావాలి, కీర్తి నైన్ పాయింట్స్ తగ్గింది. ఒకళ్ళకి రీకౌంటింగ్ కూడా పెట్టిస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా చదువుల తల్లుల్లో నా బంగారు తల్లు వీళ్ళు. ఇలాంటి పిల్లలు అందరూ కూడా ఇట్లనే రావాలని. మా పాఠశాల కూడా గ్రేడ్ పాయింట్ కూడా 7.7 ఉంది సార్. రిజల్ట్లలో గ్రేడ్ పాయింట్ కూడా డిస్టింక్షన్ ఏదో ఉంది, 70% ఏదో ఉంది. మండల్లో మన పిల్లలు సెకండ్ ఉన్నారు, మండల్ సెకండ్లో ఉన్నారు మన పిల్లలు. రిజల్ట్లో కూడా మనం మండల్ సెకండ్లో ఉన్నాం. కాబట్టి మీరు ఈ విషయంలో ఏమాత్రం సందేహపడవద్దు. మన పాఠశాలలో నేనే మేమందరం ఉన్నంత వరకు, ఈ పాఠశాలలో పనిచేసినంత వరకు మీ పిల్లలకు మా హామీ, మా పూచికత్తు. మేము మీ పిల్లల్ని దత్తత తీసుకున్నట్టు అనుకోండి, మా దగ్గర పంపేయండి. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థులకు ఈరోజు అభినందన సభ ఉంది స్కూల్లో వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా మా స్కూల్కి రండి, అందరూ కూడా రండి, ఆ పిల్లల్ని ఆశీర్వదించండి. మీ యొక్క మంచి ఆశీర్వాదాలు దొరికితే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. తర్వాత నేను వీలైతే ఒక టెన్నిస్ కోచ్ని మాట్లాడిన, టెన్నిస్ కూడా నేర్పించే ఆలోచన. టెన్నిస్ కోర్టు కూడా ఇప్పిస్తాను, మీరు టెన్నిస్ కోర్టు స్పెషల్ డేస్. మేము మాతృ దినోత్సవం కానీ, మహిళా దినోత్సవం కానీ, బాలికా దినోత్సవం కానీ, అక్షరాస్యత దినోత్సవం కానీ, తెలుగు భాష దినోత్సవం కానీ, జాతీయ భాష దినోత్సవం, హిందీ దినోత్సవం కానీ, ఇంగ్లీష్ దినోత్సవం కానీ, గణిత దినోత్సవం కానీ, సైన్స్ దినోత్సవం కానీ, ప్రతి ఒక్కటి జరుపుకుంటాం మా పాఠశాల. ప్రతి ఒక్కటి జరుపుకోవడానికి కాంపిటీషన్లు ఉంటాయి, ఎందుకంటే చదువుతో పాటు అదనంగా మిగతా విషయాలు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పోటీ పరీక్షలు నెగ్గుతారు. వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు అట్లయితారు. అలాంటి సమాచారం కూడా, అలా అవేర్నెస్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే, మీ పిల్లల్ని దయచేసి మన పాఠశాలలో చేర్పించండి, వాళ్ళ మంచి భవిష్యత్తుకు బాటలు వేయండి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పిడుగులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పిడుగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పిడుగులు. ప్రైవేటు వద్దు సర్కారు ముద్దు, ప్రైవేటు వద్దు సర్కారు ముద్దు, ప్రైవేటు వద్దు సర్కారు ముద్దు, ప్రైవేటు వద్దు సర్కారు ముద్దు. పాఠశాలలు పిల్లల్ని చేర్పించాలి, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి బంగారు భవిష్యత్తు పాఠం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి బంగారు భవిష్యత్తు పాఠం.